రాళ్ళసీమ రతనాల సీమ బండరాళ్లను ఒడిలో నాటుకున్న బంగారాన్ని అందించగల రత్నాల సీమ. అంతేకాని రాయలసీమ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు కాదు, వైఎస్ జగన్ అంతకంటే కాదు. అంతకు ముందే దానికి ఒక చరిత్ర ఉంది, ఎంతో వైభోగం ఉంది. ఫ్యాక్షన్ సినిమాలకి కేరాఫ్ చేసి నరమేధానికి సీమని కేరాఫ్ గా చిత్రీకరించిన సినీ పెద్దలకి తెలియని ఆధ్యాత్మిక చరిత్ర కూడా రాయలసీమకి ఉంది. నిజానికి రాయలసీమ అంటే వేమన పద్యం, అన్నమయ్య కీర్తన, మొల్ల రామాయణం, వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం, కన్నప్ప భక్తి, అష్టదిగ్గజ వైభవం, రాయల రాజసం, బుడ్డా వెంగళరెడ్డి దాతృత్వం, తరిగొండ వెంగమాంబ భక్తి, గడియారం వెంకటేశ శాస్త్రి సాహిత్యం, లక్కోజు సంజీవరాయశర్మ మేధస్సు, జిడ్డుకృష్ణమూర్తి తత్వం, ఇలా ఎన్నో ఇంకెన్నో. అందుకే రాయలసీమకి మాత్రమే సొంతం అయిన కొన్ని అద్భుత విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి. ప్రపంచంలోనే ప్రసిద్ది చెందిన ఎర్రచందనం పెరిగే ప్రాంతాలు దక్షిణ నల్లమల, శేషాచల అడవులు, ఇవి పూర్తిగా రాయలసీమ ప్రత్యేకం. కలివికోడి. భారతదేశంలోని పక్షులలో ఒకటైన కలివికోడి చివరి ఆవాసం కడప జిల్లా లంకమల అభయారణ్యం. ప్రపంచంలోనే ఈ కలివికోడి ఇక్కడ తప్ప ఎక్కడా మనకి కనపడవు. ప్రపంచంలోనే అతిపెద్ద బైరటీస్ నిల్వలు ఉన్న ప్రాంతం కడప జిల్లా మంగంపేట గనులు. ప్రపంచంలోనే రెండవ ధనిక ఆలయమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం రాయలసీమలోనే కలదు. రాయలసీమలో ఒక జ్యోతిర్లింగమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి, ఒక పంచభూతలింగమైన శ్రీకాళహస్తి, వాయులింగం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి అయిన శ్రీశైలం భ్రమరాంబిక, నవ నారసింహం క్షేత్రాలు అయిన కదిరి లక్ష్మీనరసింహస్వామి మరియు అహోబిలం నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. దేశం మొత్తం మీద ఇంత ఆధ్యాత్మిక చరిత్ర మిగతా ఏ జిల్లాకు లేదు. ఇక తెలుగు భాష మొదటి శాసనం కడప జిల్లాలోని కలమళ్ళ శాసనం. మన జాతీయ గీతం రాయలసీమలోని మదనపల్లిలో రాయబడింది. తెలుగులో మొదటి కవయిత్రి మన రాయలసీమ బిడ్డ తాళ్లపాక తిమ్మక్క. తెలుగు సినిమా పుట్టినిల్లు కడప జిల్లాలోని సురభి గ్రామం రాయలసీమలోనే ఉంది. ప్రథమ స్వాతంత్ర పోరాటానికంటే ముందే బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రాయలసీమకే చెందినవారు. ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద జిల్లా రాయలసీమలోని అనంతపురం జిల్లా.